हैप्पी मॉर्निंग ऑल ऑफ यू మొదటగా ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారికి మరియు స్ఫూర్తి టిపిడి 59 టీమ్ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నా పేరు లక్ష్మణ్ కుమార్ నా సీరియల్ నంబర్ వచ్చేసి 6 అసైన్మెంట్ 5 లో భాగంగా అసలు ఆత్మవిశ్వాసం అంటే ఏంటి ఆత్మవిశ్వాసానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు అంతకంటే ముందు గెలుపులో ఉండే లాభాలు ఓటమిలో గెలుపులో లేని లాభాలు ఓటమిలో మనకు కనిపిస్తాయి ఎలా ఉంటాయంటే గెలిచినవాడు ఓన్లీ సక్సెస్ మాత్రమే చూస్తారు ఓటమి చెందినవాడు మాత్రం ఓటమిలో వివిధ రకాల కష్టాలను కష్ట నష్టాలను భరిస్తూ తన యొక్క సక్సెస్ ని మీట్ అవుతాడు సో అదే విధంగా దానికి సంబంధించి ఆత్మవిశ్వాసం అంటే కేవలం మనం ఇంగ్లీష్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకుంటాం అంటారు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ అంటే ఎవరికి వారే కాన్ఫిడెన్స్ నమ్మకం అంటే ఎవరిపై వాళ్ళకు నమ్మకం ఉంటే ఆటోమేటిక్ గా అతని ఆత్మవిశ్వాసం అనేది హైలో ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే హైలో ఉంటుందో అతడు తన పట్టుదలతో నిరంతర సాధనతో ఏదైనా సాధిస్తాడు సాధించి తీరుతాడు సో దానికి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే మొదటగా ఒక పర్సన్ అంటే 26 సంవత్సరాల ఒక యువకుడు అతని పేరు దశరథ్ మాంజీ ఆ దశరథ్ మాంజీ ఏం చేశాడంటే అతను ఒక కుగ్రామంలో నివసిస్తుంటాడు మన బీహార్ రాష్ట్రంలో ఒక చిన్న కుగ్రామంలో నివసిస్తుంటాడు అతను ఒక ఏ వర్క్ చేయాలన్నా కూడా ఆ ఊరికి ఆనుకొని ఒక కొండ ఉంటుంది ఆ కొండ దాటిన తర్వాతనే అతను ఏదైనా పనులు చేసుకోవాలి లేదు ఏదైనా సరుకులు కావాలన్నా ఒక హాస్పిటల్ వెళ్లాలన్నా లేకపోతే ఏం జరగాలన్నా కూడా ఆ కొండను దాటి వెళ్ళాలి ఆ కొండను దాటి వెళ్ళాలంటే కొండను ఎక్కి మళ్ళీ దిగాలి లేదా రవాణం తీసుకో అంటే ఏదైనా బస్సులో లేదా ఎందులోనో వెళ్ళాలంటే కొండ చుట్టూ వెళ్ళాలంటే దానికి ఒక రోజు ప్రయాణం పట్టేది అనమాట ఈ విధంగా ప్రయాణం చేస్తూ చేస్తున్నప్పుడు తన భార్య అతను కొండ పైన వర్క్ చేస్తున్నప్పుడు అంటే చిన్న కూలీ పని చేస్తున్నప్పుడు తన భార్య ఏం చేసిందంటే అతనికి టిఫిన్ తీసుకురావడానికి వచ్చింది ఆ కొండపై నుంచి వస్తూ వస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా అతని ఆ భార్య జారి పడి కింద పడిపోయింది సో కింద పడ్డప్పుడు ఆమెను తీసుకుని హాస్పిటల్లోకి వెళ్దాం అనుకునే టైంలోనే అనుకోకుండా ఆమె చనిపోతుంది చనిపోయిన తర్వాత ఏ విధంగా అయినా నేను ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి సాధించాలి అన్న ఒక తపన అతనిలో మొదలైంది మొదలైనప్పుడు అతని చూపు కొండపై పడింది ఎప్పుడైతే అతని చూపు కొండపై పడిందో అతను ఆ కొండను నిలువుగా చీల్చేద్దామని అనుకున్నాడు ఎప్పుడైతే అతను ఆత్మవిశ్వాసంతో అతని కొండను చీల్చేద్దాం అనుకున్నాడో చిన్న సుత్తే ఉలి తీసుకున్నాడు వెంటనే స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసి ఒక రోజు 2 రోజులు 3 రోజులు కాదు ఏకంగా సంవత్సరాలు తరబడి ఉలితో చెక్కుతూ ఉన్నాడు ఆ కొండను చెక్కుతూ ఉన్నప్పుడు ఊర్లో ప్రజలు అందరూ అతన్ని చూసి పిచ్చివాడా ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అది సాధ్యం కాదు నీ వల్ల కాదు అన్నా కూడా అతను ఆత్మవిశ్వాసంతో ఎంతో దృఢ సంకల్పంతో దాన్ని చెక్కుతూ వెళ్తున్నాడు అప్పుడు ఊరు వాళ్ళే కాదు పక్క ఊరులు గవర్నమెంట్ ప్రతి ఒక్కరు నీ వల్ల కాదు అన్నా కూడా లేదు వర్షం ఎండ చలి గాలి ఏది దాన్ని లెక్క చేయకుండా దాన్ని ఏం చేశాడంటే కొండను చీల్చుకుంటూ వెళ్ళాడు సంవత్సరం 2 సంవత్సరాలు అతనికి 26 సంవత్సరాలు ఉన్నప్పుడు స్టార్ట్ చేసిండు 22 సంవత్సరాల తర్వాత ఆ కొండను నిలువుగా చీల్చేశాడు అప్పుడు గవర్నమెంట్ అతన్ని చూసి నివ్వెరపోయింది అనమాట బీహార్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అతనికి ఇంత మంచి పని చేసావు కదా అని చేసేసి ఆ కొండను చీల్చిన తర్వాత ఆ కొండపై ఒక అంటే కొండను చీల్చిన దగ్గర అతను ఒక రోజు పట్టేది కదా కొండ చుట్టూ వెళ్ళాలంటే ఇప్పుడు కొండ దగ్గర కొండ చీల్చిన తర్వాత వెళ్ళాలంటే కేవలం 1/2 గంటలో అతను వాళ్ళ ప్రయాణం సాగిపోయింది సో ఈ విధంగా ఆత్మవిశ్వాసంతో ఏ పని సంకల్పించుకున్నా కూడా మనము ఏ దాంట్లో అయినా సక్సెస్ అవుతాం అతను అందులో సక్సెస్ అయ్యాడు సక్సెస్ అయిన తర్వాత గవర్నమెంట్ అతనికి ఒక పెద్ద 5-6 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది భూమిని ఇచ్చినా కూడా అతను ఏం చేసినట్టు అది ప్రజల కోసమే ఉపయోగించాడంటూ ఒక హాస్పిటల్ కట్టియండి అని అతని పేరు మీదనే హాస్పిటల్ కట్టించడం జరిగింది అదేవిధంగా అతని పేరు మీదనే ఒక రోడ్డు మార్గం మాంజీ రోడ్ అని వేశారు తర్వాత సినిమా వాళ్ళు కూడా దశరథ్ మాంజీ అనే ఒక మూవీ తీశారు మౌంటైన్ ఆఫ్ మ్యాన్ అనే ఒక మూవీ కూడా తీయడం జరిగింది ఈ విధంగా గొప్ప సంకల్పం ఏదైనా సరే మనం చదువులో ఓడిపోయామంటే జీవితంలో ఓడిపోయినట్టు కాదు ఇంటర్వ్యూలో ఓడిపోయామంటే జీవితంలో ఓడిపోయినట్టు కాదు అదేవిధంగా జీవితంలోని రిలేషన్స్ లో ఓడిపోయామంటే జీవితంలో ఓడిపోయినట్టు కాదు ఏది అనేది
ఓటమి అనేది ఎప్పుడు పర్మనెంట్ ఫెయిల్యూర్ కాదు అది కేవలం తాత్కాలికం మాత్రమే తర్వాత ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మనకు వస్తుంది సో ఈ విధంగా మనం ఒకటి గుర్తుంచుకోవాలి చరిత్రను సృష్టించేవాడు చరిత్రను చదివేవాడు ఎప్పుడు ఒక్కడు కాదు అది మనం గుర్తుపెట్టుకోవాలి బాగా ఈ విధంగా గవర్నమెంట్ అతనికి ఒక మంచి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా అతను చనిపోయాక దశరథ్ మాంజీ అనే అవార్డ్స్ అతని పేరు మీదుగా కూడా ఎవరైతే సమాజంలో మంచి పనులు చేస్తారో వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ చేసింది ఆ విధంగా బీహార్ గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరిగింది సో అదే కాకుండా ఇంకో ఒక పర్సన్ గురించి చూస్తే మనం అతను ఆమె 60 సంవత్సరాల లతక్క ఆమె పేరు లతాబాయి మురుగన ఏదో సంథింగ్ ఉంది లతక్క అంటారు కామన్ గా అయితే ఈమె ఏం చేసిందంటే తన భార్య పిల్లలతో హ్యాపీగా జీవనం సాగిస్తుంది సాగిస్తున్న తరుణంలో తన భర్తకు అనారోగ్యమైంది అనారోగ్యమైనప్పుడు చాలా బీద కుటుంబం వాళ్ళది బీద కుటుంబంలో ఉన్నప్పుడు హాస్పిటల్లో చూపించాలన్నా కూడా కొంచెం రిస్కీగా ఉండేది వాళ్లకు అయినా కూడా ఆమె ఏం చేసిందంటే ఒక హాస్పిటల్లోకి తీసుకెళ్లింది తీసుకెళ్లిన తర్వాత వివిధ రకాల టెస్టులు చేయించింది టెస్టులు చేయించినాక కూడా అతనికి ఏ విధంగా ఏ విధమైన జబ్బుందో కూడా నిర్ధారణ కాలేదు ఏ విధమైన జబ్బుందో కూడా నిర్ధారణ కాలేదు అప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్తారంటే ఎంఆర్ఐ సిటీ స్కాన్స్ అన్ని చేయాలని చెప్తారు అప్పుడు దానికి చాలా డబ్బు అవసరం అవుతుంది అప్పుడు ఆ టైంలో ఆమెకు ఎలాంటి డబ్బు సోర్సెస్ అనేది లేదు కానీ ఇక ఏదో చేయాలి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు తన భర్త ఒకసారి చెప్తాడు నాకు ఆకలిగా ఉంది ఏదైనా తీసుకురామని చెప్తాడు అప్పుడు భార్య ఏం చేస్తుందంటే ఒక చిన్న హోటల్ దగ్గరికి వెళ్ళి 2 సమోసాలు తీసుకొని ఆమె దగ్గర ఉన్న కొద్ది చిల్లర డబ్బులతోటి 2 సమోసాలు తీసుకొని వచ్చి నేను ఆల్రెడీ తిన్నాను నువ్వు తిను అని ఆ 2 సమోసాలు ఇచ్చింది ఇచ్చిన తర్వాత అతను తింటాడు తిన్న తర్వాత ఆ పేపర్ ను ఇట్లా చుట్టా చుట్టి పాడేసే తరుణంలో అక్కడ ఒక పేపర్ లో ఒక స్టేట్మెంట్ చూస్తుంది ఏం చూస్తుందంటే ఒక మారథాన్ కి సంబంధించిన ఒక టైటిల్ చూస్తుంది అనమాట ఆ మారథాన్ లో ఏమనుందంటే ఆ మారథాన్ లో గెలిచిన వాళ్ళకి 3000 రూపాయల ప్రైజ్ మనీ అని చెప్పారు ఆ విషయం తెలిసిన ఆమె ఆ రోజు అసలు నిద్రపట్టలే ఏదో విధంగా నేను సంకల్పించుకొని దీంట్లో నేను పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటది అనుకోని ఆ రోజు నిద్ర పట్టకుండా తెల్లారి అక్కడ పార్టిసిపేషన్ దగ్గరికి వెళ్ళి నేను పాల్గొంటాను ఇందులో అంటే నీకేమైనా పిచ్చా ఇది 60 సంవత్సరాల నువ్వు ముసలావు ఇందులో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తావంటే లేదు అని ఏదో ఒక రకంగా ఆమెను ఒప్పి ఆ వాళ్ళ సభ్యులను ఒప్పించి అందులో నేను మారథాన్ లో పాల్గొంటానని పాల్గొని చివరగా ఆమె పాల్గొనడానికి ఒక మంచి సక్సెస్ఫుల్ గా పాల్గొన్నది మొత్తం మీద అయితే అందరూ షూ వేసుకొని మంచిగా టీషర్ట్స్ వేసుకొని నైట్ ప్యాంట్లు వేసుకొని మంచిగా అందరు జాగింగ్ డ్రెస్ వేసుకొని రెడీ అయితే ఈమె మాత్రం జస్ట్ ఒక చిన్న అంటే కేవలం చీర కింద కాళ్ళకు కూడా చెప్పులు లేకుండా ఆ మారథాన్ లో పాల్గొనడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళందరూ స్టన్ అయిపోయారు ఏంది అసలు ఈమె దేనికోసం కానీ ఆమె పరిగెడుతూనే ఉంది వర్షం వస్తుంది నెక్స్ట్ ఎండ కొడుతుంది గాలి కొడుతుంది ఏం జరిగినా సరే గాని నేను సాధించాలి ఆమె లక్ష్యం ఒక్కటే తన భర్తకు ఏ విధమైన టెస్టులు చేయించాలన్న ఉద్దేశంతో ఆమె ఏం చేస్తుందంటే పరిగెడుతూ ఆమె చివరగా సక్సెస్ అయిన తర్వాత ఆమె స్టోరీ ఎందుకు నేను మారథాన్ లో పాల్గొనాల్సి వస్తుందని స్టోరీ చెప్పినప్పుడు అక్కడ ఉన్న సభ్యులందరూ కన్నీటి పర్యంతమై ఆమెకి ఏం చేశారంటే సీనియర్ సిటిజన్స్ కింద 3000 యాక్చువల్ గా ప్రైజ్ కానీ నీకు 5000 ప్రైజ్ ఇస్తామని ఇవ్వడం జరిగింది తర్వాత పేపర్ లో ప్రకటనలు ఈ మారథాన్ లో ఒక ముసలామె పాల్గొన్నది తన భర్త కోసం ఏ విధంగా చేసింది అనే విషయాన్ని తెలిసిన తర్వాత అందరూ ప్రతి ఒక్కరు ప్రజలు అందరూ ఎంతో కొంత తనకు తోచిన సహాయం చేస్తూ 150000 ఇవ్వడం జరిగింది దాంతో ఆమె ఫ్యామిలీ అనేది చాలా సుఖాంతంగా ఉన్నది అంటే ఆత్మవిశ్వాసంతో ఏ పని మొదలు పెట్టినా కూడా ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతుంది చివరగా ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఒక ఊర్లో వర్షం పడాలని ఒక యాగం జరుగుతుంది యాగం జరగడానికి యాగానికి సంబంధించిన కట్టెలు రాళ్ళు నూనె వాట్ ఎవర్ ఇటు యాగానికి సంబంధించినవన్నీ తీసుకొని వెళ్తున్నాడు చివరగా ఒక్క బాబు మాత్రం 8 సంవత్సరాల బాబు మాత్రం అంటే ఇక్కడ వర్షం పడాలని యాగం జరుగుతుంది వరుణ యాగం జరుగుతుంది ఆ యాగానికి అన్ని తీసుకెళ్తున్నాం ఒక్క బాబు మాత్రం ఒక గొడుగు తీసుకొని వచ్చాడు గొడుగు ఎందుకు తీసుకొని వచ్చాడు అంటే అక్కడ ఉన్న కొంతమంది అడుగుతారు ఏమని
ఎందుకు నానా నువ్వు ఈ గొడుగు తీసుకొని వస్తున్నావు అంటే మీరే కదా చేస్తున్నది వరుణ యాగం చేస్తున్నారు వరుణ యాగం కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా వర్షం వస్తుంది ఆ వర్షంలో నేను తడవకూడదు నాకు జలుబు కావద్దు అనుకుంటే నాకు గొడుగు ఉండాలి కదా అని ఒక గొడుగు తీసుకొని వస్తాడు అంటే ఆత్మవిశ్వాసం అనేది ఆ విధంగా ఉండాలంటే ఖచ్చితంగా వరుణయాగం జరిగిన తర్వాత వర్షం పడుతుందని ఆ బాలుడు నమ్మాడు కాబట్టి ఆ గొడుగును తీసుకెళ్లాడు. మనం కూడా ఏదైనా సక్సెస్ అవుతుందని మనం ఆత్మవిశ్వాసంతో ఏ పని మొదలు పెట్టినా కూడా ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతుంది. సక్సెస్ మంత్ర అనేది ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో జరిగితేనే మాత్రమే మనకు సక్సెస్ అనేది జరుగుతుంది. సో నాకు ఈ సదావకాశాన్ని ఇచ్చిన ఇంపాక్ట్ టీమ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.